సర్వశక్తి కలిగిన దేవాది దేవుడైన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శాంతి టీవీ ప్రేక్షక సహోదరి సహోదరులందరికీ నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని ప్రజలారా, సహోదరి సహోదరులారా, మిమ్మల్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. క్రమం తప్పక మీరు టీవీ ముందు కూర్చొని మీ సమయాన్ని వాక్యం వినడానికి కేటాయిస్తున్న విధానాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. గత 6 ఎపిసోడ్ల నుండి మనము రూతు గ్రంథ పఠనం చేస్తూ ఉన్నాం. మన ధ్యాన వాక్యంగా రూతు గ్రంథములో 2వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. ఇంచుమించు ఈ ఎపిసోడ్తో రూతు గ్రంథ ధ్యానం మనం ముగించుకొని తదుపరి ఎపిసోడ్కు మరొక నూతనమైన అంశాన్ని ధ్యానం చేస్తాం. మన ధ్యాన వాక్యాన్ని చదువుతున్నాను. బైబిల్ గ్రంథాలు చూడండి. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగా కాని తన కోడలితో అనిను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు, మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పినట్లుగా ఈ 2 వచనాల్లో చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ఎపిసోడ్లో ఆమె కళ్ళములో ఉన్నటువంటి బోయాజు దగ్గరకు పంపబడినట్లుగా వ్రాయబడింది. ఆ పంపబడిన విధానం ఆధ్యాత్మికంగా మనలకు అన్వయించుకొని ఆ సత్యాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కళ్ళమునకు వెళ్ళినటువంటి రూతు బోయాజు యొక్క పాదముల పైనున్న దుప్పటిని తొలగించగా ఇప్పుడు అతడు లేచాడు. చూడండి, 3వ అధ్యాయంలో 8వ వచనం నేను చదువుతున్నాను. మధ్యరాత్రి అందు అతడు ఉలికి పడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. అతడు, నీవెవరవని అడుగగా ఆమె, నేను రూతు అను నీ దాసురాలని, నీవు నాకు సమీప బంధువుడవు, కనుక నీవు నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమనగా, అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఎంత చక్కని సాక్ష్యం ఆమె పొందుకుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యవనస్తురాలు జాతి ఏదైతే ఏమి, కులం ఏదైతే ఏమి, ఈనాడు చాలామంది మా కులం గొప్పది, మా జాతి గొప్పది అంటూ వారి యొక్క జాతులను, వారి కులాలను తలపోసుకుంటూ, కొందరైతే వారి యొక్క సాక్ష్యాలలో కూడా, వారి యొక్క పేర్లలో కూడా వారి కులాలను మాటిమాటికి ఎత్తి చెప్పుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఇదంతైనా హాస్యాస్పదం. కులం కాదు గొప్పదిగా ఉండవలసింది, గుణమే ప్రధానం. గుణం లేని కులం ఎంత గొప్పదైనా దాని వలన ఏం ప్రయోజనం? నీ కులం ఎంత గొప్పది అనేది కాదు, నీ గుణం ఎంత గొప్పది అనేది దేవుడు ఆలోచన చేస్తున్నాడు. ఈమె జాతి మంచిది కాదు, కానీ ఈమె గుణం చాలా మంచిది. ఎంత మంచి గుణం అంటే తన జాతి నైజాన్ని ఆమె విస్మరించింది. ప్రియులారా, గమనించండి, ఆ జాతి నైజమే పాపాన్ని ప్రేమించే జాతి. కానీ ఈమె యవన కాలంలో తన యవనేచ్ఛలను చంపుకొని తన పాప నైజాన్ని విడిచిపెట్టి పవిత్రమైన ఉద్దేశాలతో దేవుని కృప కొరకు ఎదురు చూస్తుంది. ఈనాడు చాలామంది జీవితాల్లో ఎంతవరకు పవిత్రంగా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు కాపాడుకుంటున్నారో, ఎవరిని వారు స్వవిమర్శ చేసుకోవలసిన దినాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు నాకు సమీప బంధువుడవు, నీ కొంగు నా మీద కప్పాలి, నీవు తప్ప నా బ్రతుకును ఆదుకోగలిగిన వారు ఎవరూ లేరు అంటూ ప్రార్థయపడుతుంది. ఎంత చక్కటి ప్రార్థన! ఎంతోమంది యవనస్తులు ఆ యొక్క యూదా బెత్లెహేములో ఉన్నా, ఎంతోమంది యవనస్తులు ఆ మోయాబు దేశంలో ఉన్నా, తన యవన కాలపు కోరికలు తీర్చుకోవడానికి ఎన్ని అవకాశాలున్నా వాటిని ప్రక్కన పెట్టి దేవుని చిత్తము తన బ్రతుకులో జరిగించుకునేట కొరకై ఆమె ఎదురు చూస్తోంది. ఆలోచించేయండి, ఇది ఎంతైనా సవాలుతో కూడిన భక్తి జీవితం కదా. నీ జీవితంలో
పాపము అనేది నీ వెంట పడుతున్నప్పుడు దేవుని చిత్తము వెంట నువ్వు పడగలిగితే ఆ పాపము నిన్ను విడిచి దేవుని ఆశీర్వాదం నిన్ను వరిస్తుంది. మరొక రహస్యం నేను మీకు చెప్తాను, నువ్వు పాపంలో ఉన్నప్పుడు నువ్వు పాపం కొరకు పరిగెట్టాలి, నువ్వు ప్రభువులో ఉన్నప్పుడు పాపము నీ వెంట పరిగెడుతుంది. కనుక పాపము నీ వెంట పడినప్పుడు నువ్వు ప్రభు వెంట పడే గొప్ప ఆధ్యాత్మిక స్థితి నువ్వు కలిగి ఉంటే దానికి తగిన రెట్టింపు దీవెన దేవుడు నీకు తప్పక దయచేస్తాడు. ఆలోచన చేయండి, ఇక్కడ ఈమె ఎవరిని వెంబడించలేదట. తన పాప వాంఛలు శరీర కోరికలు తీర్చుకున్నందుకు ఎవరిని ఆశ్రయించలేదు. తన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనదిగా ఉన్నదని ఇతడు ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. నీ గురించి మీ గ్రామంలో ఏ సాక్ష్యం ఉంది? నీ గురించి నీ సంఘములో ఏ సాక్ష్యం ఉంది? ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రతి వ్యక్తికి సంఘములో సాక్ష్యం అవసరం, ప్రతి వ్యక్తికి తన కుటుంబములో సాక్ష్యం అవసరం, ప్రతి వ్యక్తికి తన సమాజములో ఒక మంచి సాక్ష్యము అవసరమై ఉన్నదని నేను మీకు మనవి చేస్తున్నాను. సాక్ష్యము లేని క్రైస్తవ జీవితం పిడిలేని కత్తి లాంటిదని నేను మీకు మనవి చేస్తున్నాను. కత్తి ఎంత పదునుగా ఉన్నా దానికి చెక్క పిడి లేకపోతే ఆ కత్తిని పట్టుకుని యుద్ధం చేయలేవు. ఒకవేళ చేయాలి అనుకున్నా ఆ కత్తి ఎదటి వాడిని చంపే ముందు నీ చేతిని కోస్తుందన్న సంగతి నువ్వు గుర్తుపెట్టుకో. సాక్ష్యం లేని క్రైస్తవ జీవితం కూడా ఎవరినో మారుస్తుందని భ్రమపడటమే తప్ప అది ఎవరినో మార్చకపోగా నిన్ను కాలుస్తుందన్న సంగతి నీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈమెతో ఆయన చెప్తున్నాడు, నీ మునిపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన చాలా గొప్పది, కొద్దివారిని కానీ గొప్పవారిని కానీ వెంబడించలేదు అంటూ ఉన్నాడు. అంతేకాదు ఇక్కడ ఒక మాట 11వ వచనంలో, కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఆమె యొక్క ఆ శీలాన్ని గుర్చి, ఆమె యొక్క యవ్వన జీవితాన్ని గుర్చి బోయాజు సాక్ష్యం చెప్పడమే కాదు, తన దగ్గర ఉన్న పనివారు సాక్ష్యం చెప్పారటండి. నిన్ను గుర్చి ఏమని నీ తోటి వారు సాక్ష్యం చెప్తున్నారు? నిన్ను గుర్చి నీ కుటుంబం ఏమని సాక్ష్యం చెప్తుంది? ఒకసారి ఆలోచన చేయండి. ఒక పర్యాయం ఒక క్రైస్తవ సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. అయ్యా నాకు మీటింగ్కి డేట్లు కావాలని వచ్చాడు. నేను గ్రహించి అడిగాను కదా, ఇంతకు మునుపు నువ్వు నన్ను డేట్లు అడిగావు, అప్పుడు నాతో పాటు ఇంకొక స్పీకర్ గురించి చెప్పావు, మరి ఆయన్ని తెలుసుకున్నావా అని అడిగాను. లేదండి, ఇక నేనే స్పీకర్ను పిలవడం లేదు, మిమ్మల్నే పిలవడానికి వచ్చాను అన్నాడు. ఎందుకని ఆ స్పీకర్ని పిలవడం లేదు అని అడిగాను. నేను ఆ స్పీకర్ కొరకు ఆ ఊరు వెళ్ళాను, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళాను, ఆయన ఉన్న వీధిలో వెళ్ళి అడిగిన, ఆయన పేరు చెబితే పలానా పాస్టర్ గారు అంటే మాకు తెలియదన్నారు. కొంచెం సేపు ఆగిన తర్వాత ఒక ఆయన అన్నాడు, ఈ వీధిలోనే ఉన్నాడు అంటున్నావు, ఈ వీధిలో ఒకే పాస్టర్ గారు ఉన్నారు, ఆయన వడ్డీలు పాస్టర్ గారు అని చెప్పారట. అందుకని ఈ విశ్వాసి కంగు తిన్నాడు. సరే ఆ పాస్టర్ గారు ఎవరు చూద్దామని వెళితే ఎవరిని స్పీకర్గా పిలవాలనుకుని వెళ్ళాడో ఆయనే ఈ వడ్డీలు పాస్టర్ గారు అని తెలిసి స్పీకర్గా పిలవడం విరమించుకున్నానని నాతో చెప్పాడు. ఆ వీధిలో ఆ పాస్టర్ గారికి ఉన్న సాక్ష్యం ఏంటంటే వడ్డీలు పాస్టర్ గారు అటండి, మన్నించాలి, నేను పాస్టర్ గారు వడ్డీలకు తిప్పుతున్నారని నేనేదో ఒకరిని గాయపరచాలని కాదు, నా మాటలు మన్నించండి. నీ జీవితంలో నీ సాక్ష్యం ఏమై ఉంది? అపొస్తలుడైన పౌలు శీల సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు పుతోను అనబడిన దయ్యము పట్టి పీడించబడుచున్న ఆ యవనస్తురాలు చెప్పింది, వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు అన్నది. ఎంత మంచి సాక్ష్యమో, ఇది మనకు అవసరం కదా. వీరు దేవుని దాసులు అనే సాక్ష్యం మనం పొందుకుంటే మనకెంత మంచిది. వీరు విశ్వాసులు, దేవుని పిల్లలు అని గుర్తించబడితే ఎంత మంచిది. ఆలోచన చేయండి. ఏలియాని గురించి ఆ షునమీరాలు చెప్పింది, మన ఇంటికి వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడు అన్నది. ఎంత గొప్ప సాక్ష్యం ఏలియా భక్తుడు సంపాదించుకున్నాడు. ఇటువంటి సాక్ష్యాలు దేవుని పిల్లలమైన మనకు అవసరమే. ఈ సాక్ష్యాలు సమాజము నుండి మనం మన చెవులతో మనం వినడం అది మనకు కూడా ధన్యకరమే.
ఈయన చెప్తున్నాడు నా జనులు నిన్ను గురించి మంచి సాక్ష్యం చెప్పారు అంటున్నాడు. అంతటితో ఊరుకోలేదు, నీకు మేలు కలుగుతుంది, నువ్వు క్షేమంగా వెళ్ళమని మరలా కొన్ని ఎవలు ఇచ్చి ఆమెను పంపించేశాడు. పంపించిన తరువాత బోయాజు ఈమెను గురించి ఆలోచన చేస్తున్నాడు. ఈమెను తనదానిగా చేసుకోవడానికి ఒక ఆటంకం ఉందండి. ఏమిటి ఆటంకం అంటే, ఈమెకు వేరొక బంధువుడు, భర్త వరస కాగలిగిన వాడు, ఈమె ఆస్తిని విడిపించగలిగిన వాడు, ఈమెను చేసుకోదగిన అర్హత కలిగిన వాడు ఆ గ్రామంలోనే ఆ ప్రదేశంలో ఉన్నాడు. చూడండి, దేవుడు మనలను గురించి విచారిస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది ఆయన మిమ్మల్ని గురించి కదా చింతించుచున్నాడు, కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు నిన్ను గురించి నన్ను గురించి ప్రతి క్షణం ఆలోచించేస్తున్నాడు. ఆయన మనలను గురించి ఆలోచించే దేవుడై ఉన్నాడన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. ఆయన పాదముల మీద దుప్పటి తొలగించిన రూతు నీవు నీ కొంగు నా మీద కప్పమని అడిగినట్లుగా, యేసయ్యా నీవే నాకు దిక్కు అని యేసయ్యతో మనం చెప్పగలిగితే తప్పక నిన్ను గూర్చి నన్ను గూర్చి ఆయన విచారిస్తాడు, ఆలోచిస్తాడు. మనకు ఎలాగు మేలు జరిగించబడాలో అలాగు మేలు జరిగించే దేవుడుగా ఆయన ఉన్నాడని నేను మీకు మనవి చేస్తున్నాను. ఇప్పుడు బోయాజు ఆమెను గురించి విచారించగా ఆమెకు సమీప బంధువుడు ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ ఊరి పెద్దలందరినీ ఆయన పిలిపించాడు, వాళ్ళందరినీ కూర్చోబెట్టాడు, వాళ్ళందరితో మాట్లాడాడు. ఆ మహ్లోను భార్య అయినటువంటి ఆ రూతు అనబడిన ఆమెను విడిపించుటకు యోగ్యుడైన వారిని పిలిపించాడు. ఏం బాబు, ఆ యొక్క మహ్లోను భార్య అయినటువంటి రూతును విడిపించడానికి, ఆమె ఆస్తిని సంపాదించుకోవడానికి, ఆమెను చేసుకోవడానికి నీవు అర్హత కలిగిన వాడవై ఉన్నావు. మరి నీవు ఆమెను విడిపించేదవా, ఆమె ఆస్తిని కొని ఆమెను స్వాధీన పరుచుకోగలవా అనే సంగతి బోయాజు అక్కడ తెలియజేస్తున్నాడు. మీరు గమనించండి, రూతు గ్రంథము 4వ అధ్యాయములో 5వ వచనంలో బోయాజు, నీవు నయోమి చేతిలో నుండి ఆ పొలమును సంపాదించు దినమున చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని భార్య అయిన రూతు అని మోయాబీయురాలి యొద్ద ఉండి దాన్ని సంపాదించవలనని చెప్పగా, ఇక్కడ గమనించినట్లయితే ఈ ఆస్తిని ఎవరైతే స్వాధీనపరచుకుంటారో, ఎవరైతే నయోమి యొద్ద నుండి మహ్లోను యొక్క భాగాన్ని సంపాదించుకుంటారో, వెలయించి దాన్ని కొనుక్కుంటారో, అట్టివారు మహ్లోను భార్య అయినటువంటి రూతును కూడా తనకు భార్యనిగా చేసుకునేటకు అధికారము కలిగిన వారిని ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. అవును ప్రియులారా, సాతాను చేతికి అమ్మివేయబడిన వారిగా, సాతాను చేతిలో బానిసలుగా ఉన్న మన బ్రతుకులను విడిపించడానికి క్రయధనముగా యేసయ్య తన విలువైన రక్తాన్ని మనకు అనుగ్రహించాడని, మన కొరకు ధర చెల్లించాడని, మన కొరకు వెల చెల్లించాడని నేను మీకు మనవి చేస్తున్నాను. ఆయన రక్తము చేత మనము కొనబడినటువంటి వారం. ఆయన రక్తము చేత మనలను కొన్నాడు, మనలను కన్నాడు, కనుక మనము ఆయన వారము. ఇదిగో దారి తప్పిన వారమై పాపము చేత బానిసలమై సాతాను చేతిలో బ్రతుకుచున్న మన బ్రతుకులను ఆయన విడిపించి ఇప్పుడు మనలను ఆయన ప్రజలుగా ఆయన చేసుకోవడానికి ఇష్టపడుచున్నాడు. పేతృపత్రికలు వ్రాయబడింది, క్షయమైనటువంటి వస్తువుల చేత కాక అక్షయమైన యేసు రక్తము చేత మనం కొనబడ్డాం. గమనించండి ప్రియులారా, దేవుని బిడ్డలుగా మీరు ఉన్నారు అంటే మీరెంత శ్రేష్టమైన వారు. ఆయన మిమ్మలను కొన్నాడు ఆయన విలువైన రక్తాన్నిచ్చి. ఎందుకంటే ఈ లోకంలో ఏ విధము చేతనను ఎవడు మనలను విడిపించలేడు. మానవుని యొక్క క్రయధనము, మానవుడు విడిపింపబడడానికి ఇదిగో చిందించవలసినటువంటి ఆ క్రయధనము, ఆ దేవుని రక్తము, దానికి ప్రతిగా ఈ లోకంలో ఎవరు ఏది చెల్లించలేదు. కనుక యేసయ్య క్రయధనముగా ఆయన రక్తాన్ని కార్చి ఆయన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. కనుక మనం కొనబడ్డాం. కనుక మనం మన సొత్తు కాదు, మనం దేవుని సొత్తు. మనం దేవుని పనివారమై దేవుని జనాంగమై ఆయన సొత్తుగా మనం ఉన్నాం. కనుక ఆయన మనలను తనకిష్టము వచ్చినట్లుగా తన పని కొరకు ఉపయోగించుకోవడానికి
అధికారం కలిగి ఉన్నాడని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఈ సమీప బంధువుడు ఒక మాట చెప్పాడు, అయ్యా ఆస్తిని విడిపించగలనేమో కానీ ఆమెను చేసుకునేటకు నేను సరిపోను, నేను ఆమెను చేసుకోను అని చెప్పినట్లుగా ఇక్కడ 4వ అధ్యాయం 7వ వచనంలో ఇశ్రాయేలీయులలో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రయములను గూర్చి గాని ప్రతి సంగతిని స్థిరపరచుటకు పూర్వమున జరిగిన మర్యాద ఏదనగా ఒకడు తన చెప్పు తీసి తన పొరుగువానికి ఇచ్చుటయే. ఇక్కడ వాక్యాన్ని గూర్చి వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇతడు నేను ఆమెను చేసుకొనను, ఆమె నేను విడిపించను, కనుక ఈ పని నుండి నేను వైదొలుగుతున్నాను, ఈ యొక్క చట్టము నుంచి నేను బయటకు వస్తున్నాను, ఈ క్రయ విక్రయాల్లో కానివ్వండి, ఈ బంధువు ధర్మము జరిగించే విషయంలో కానివ్వండి, నాకెటువంటి బాధ్యత వలదని నేను తప్పుకుంటున్నాను అని చెప్పాడు. సభ ముందు సమాజం ఎదుట పెద్దల ఎదుట ఎవరైనా అలా చెప్పినప్పుడు దానికి సాక్ష్యంగా తన పాదములు కొన్ని చెప్పులను విడిచి ఎవరైతే ఆ ధర్మము జరిగించగలరో వారికి ఇవ్వడం అనేది ఇశ్రాయేలీయుల యొక్క సాంప్రదాయం. కనుక వారి సాంప్రదాయ ప్రకారంగా ఆ సమీప బంధువుడు తన పాదములను చెప్పులు విడిచి బోయాజుకి చేశాడు. ఇప్పుడు ఆ చెప్పులు బోయాజు వేసుకోవడానికి, ఆమెను విడిపించడానికి, ఆ యొక్క మహులోను ఆస్తిని విడిపించడానికి, రూతును వివాహం చేసుకోవడానికి అధికారము కలిగిన వాడని ధర్మశాస్త్ర ప్రకారము అక్కడ ఉన్న పెద్దలందరూ నిర్ణయించి తీర్పు జరిగించారు. ఆ విధంగా బోయాజు చేసిన గొప్ప పని చూడండి 9వ వచనంలో, బోయాజు ఎలీమెలకునకు కలిగిన యావత్తును, కిల్యోనునకు మహులోనునకు కలిగిన యావత్తును నయోమి చేతి నుండి సంపాదించి తిని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు, మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచునట్లు చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక యుండునట్లును నేను మహులోను భార్య అయిన రూతును మోయాబీయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొనుచున్నాను. మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్ర సంప్రదాయానుసారంగా సమీప బంధువుని యొక్క చెప్పులు బోయాజు వేసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు, సభ ఎదుట తన యొక్క ప్రమాణపూర్వకమైన తీర్మానాన్ని తెలియజేశాడు. మహులోను కిల్యోను ఎలీమెలకు యొక్క ఆస్తిని అతడు విడిపించాడు. విడిపించడం మాత్రమే కాదు, ఇశ్రాయేలీల జనాంగంలో ఒక చక్కని సాంప్రదాయం ఉంది. ఒక వ్యక్తి తన ఇంటి ద్వారబంధం మీద తన పేరును, యజమానుని పేరును లిఖింప చేయడం అనేది ఇశ్రాయేలీల యొక్క సాంప్రదాయం. మన దేశంలో కూడా కొందరు వారి ఇంటి ముందు నేమ్ ప్లేట్, నేమ్ బోర్డు పెట్టుకుంటారు కదా, ఇది ఇశ్రాయేలీల సాంప్రదాయమే. అయితే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ఇంటి మీద వ్రాయబడిన లేక చెక్కబడిన ఆ పేరు కూడా కొట్టివేయబడుతుంది. ఇక్కడ గమనించినట్లయితే చనిపోయినటువంటి ఆ యొక్క మహులోను, కిల్యోను, ఎలీమెలకు యొక్క ఆస్తి అంతటిని బోయాజు సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ ఇంటి మీద వారి పేరు కొట్టివేసి అతని పేరు చెక్కించుకోవాలి. కానీ బోయాజు చేసిన మంచి పని ఏమిటంటే ఆ ముగ్గురు యొక్క పేర్లు కొట్టివేయబడకుండా చెక్కబడిన పేర్లు అలాగే ఉండేటట్లుగా అతడు ఇష్టపడ్డాడు. అనగా ఇశ్రాయేలీల లెక్కలో వారు చనిపోని వారుగానే, బ్రతికి ఉన్నవారుగానే ఉండునట్లుగా అతడు వారి ఎడల తన కృపను అనుగ్రహించాడు. ఎంత గొప్ప ప్రేమ! జీవ గ్రంథములో మన పేరు లిఖింపబడడానికి, జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడడానికి, మృతతుల్యమైన మన బ్రతుకులను సజీవులనుగా చేయడానికి యేసయ్య దేవాది దేవుడైనటువంటి ఆయన ఇదిగో కొట్టి వేయబడవలసిన మన బ్రతుకులను తిరిగి ఉద్ధరించి రక్షించి కొట్టివేయబడవలసిన మన పేర్లను జీవగ్రంథంలో చక్కగా వ్రాయించిన ఆ దేవదేవుని ప్రేమ ఎంత గొప్పదో కదా. ఇప్పుడు ఆ ముగ్గురు పేర్లు బ్రతికి ఉన్నట్లుగానే వ్రాయించాడు. అంతటితో ఊరుకోలేదు, చచ్చి బ్రతుకుతున్నటువంటి నీతిమంతురాలైనటువంటి ఆ రూతును వివాహమాడాడు. ఆ మోడైన బ్రతుకు, మోడుబారిన జీవితం నిజంగా మారా అనుభవాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ యవన బిడ్డ జీవితానికి నూతన వసంతాన్ని ప్రసాదించినటువంటి బోయాజు నిజంగా మేలు చేసేవాడన్న
నయోమి మాటలు సత్యమే కదా, బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేసిన బోయాజు యెహోవా వలన దీవించబడాలని కోరుకుంది. ఈ దీవెన ఎంత సత్యమో ఆలోచించండి ప్రియులారా. ఈ సమయంలో పరమ బోయాజు ప్రభువైన యేసు క్రీస్తును నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కొట్టివేయబడి నరకంలోనికి పోవలసిన మన బ్రతుకులను, మన పేర్లను మరవబడవలసిన మన పేర్లు జీవ గ్రంథంలో సదాకాలము ఉండినట్లు వ్రాయింపచేసిన పరమ బోయాజు ఇంకెంత గొప్పవాడో ఆలోచించండి. ఇదిగో మీరు బ్రతికి ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారని ఎఫెసి పత్రికలో పౌలు చెప్పిన మాటల ప్రకారం బ్రతికి చచ్చిన మన బ్రతుకులను నిజంగా బ్రతికించి మనకు జీవ ప్రాణాన్ని ప్రసాదించి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించిన ఆ పరమ బోయాజు ఎంత గొప్ప దేవుడని మీకు అర్థమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మోడు బారిన మన బ్రతుకులకు నూతన వసంతాన్ని అందించిన ఆ పెండ్లి కుమారుడు పరమబోయాజు యేసయ్య, ఆ రూతు ఎవరో కాదు నీవు నేనే. ఆ యేసయ్య సిలువలో రక్తం కార్చి మనలను ప్రదానం చేసుకోకపోతే, రక్షించి ఆయన భార్యగా ఆయన వధువుగా ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకునే అర్హత మనకు అనుగ్రహించకపోతే నీ నా జీవితాలకు విలువ లేదు. మన బ్రతుకులు మోడుబారిన జీవితాలే, కానీ మోడుబారిన బ్రతుకులను చిగురింపచేసే ఆ పరమ బోయాజు ప్రేమకు మనం జీవితాంతం కృతజ్ఞత కలిగి రుణస్థలమై ఉన్నామన్న సంగతి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందరూ మెచ్చుకున్నారు, సంతోషించారు. గమనించండి 11వ వచనంలో పలకబడిన మాటలు. అందుకు పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి రాజేసిన, నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక అని దీవించారు. ఎక్కడో శపితమైన జాతిలో పుట్టినటువంటి ఈమెను ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలుతో లేయాతో పోల్చబడిందంటే ఆమె చరిత్ర, ఆమె పవిత్రత, ఆమె భక్తి, ఆమె ప్రవర్తన ఎంత గొప్పదైతే అంత గొప్పవారితో పోల్చబడింది. ఒక క్షణం ఇక్కడ ఆగుదాం ప్రియులారా. మనం యేసుక్రీస్తుని ఎరగక మునుపు ఇదిగో పాపులమై భ్రష్టులమై నిజమునకు దేవుడు కాని వాటిని ఆరాధించినటువంటి విగ్రహారాధకులమై నశించిపోతున్న ఒక జగుప్సాకరమైన జీవితాలు కలిగిన మనలను ఆ పరమ బోయాజు ప్రేమించి మన జీవితాలకు అర్థం లేని మన బ్రతుకులకు ఒక పరమార్థాన్ని ఆపాదింపచేసి మనలను రక్షించి మోడుబారిన జీవితాలకు వసంతాన్ని ఇవ్వడానికి ఆయన ప్రక్కన కూర్చునే అర్హతను మనకు అనుగ్రహించి ఎక్కడో అట్టడుగున నరకంలో మాడి మసైపోసిన బ్రతుకులను దేదీప్యమానమైన నిత్య కాంతిలో నిత్య వెలుగులో ఆ బంగారు వీధుల్లో తిరిగేటువంటి అవకాశాన్ని కలిగించిన ఆ పరమ బోయాజు. పాపులలో ప్రధాన పాపుడునన్న పౌలు మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. పాపులలో ప్రధాన పాపులుగా గుర్తించవలసిన మన బ్రతుకులను రక్షించి నీతిమంతులై అనేక మంది భక్తుల సమక్షంలో, భక్తుల సమాజంలో, భక్తుల ప్రక్కన కూర్చోబెట్టే కృప మనకిచ్చాడంటే మనం ఎంత ధన్యులం. ఇది మన భక్తి, మన యొక్క కులాన్ని బట్టో, మన ధనాన్ని బట్టో, మన ఘనతని బట్టో, మన భక్తిని బట్టో కాదు, కానీ కేవలము ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి మాత్రమే ఇటు అర్హతను మనం సంపాదించుకున్నాం. ఈ మాటలు తలుచుకుంటున్నప్పుడు యేసయ్య ఎడల మన కృతజ్ఞత ఇంకెంతగా మనం పెచ్చునిల్లింపచేసి ఆయనలో నిలిచి ఉండాలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, ఒకప్పుడు నేను నశించి నరకానికి పోవలసిన వాణ్ణి, కానీ ప్రభు నన్ను ప్రేమించి అనేక మంది పరిశుద్ధుల మధ్యన అనేక మంది భక్తార్క్రేసరుల సరసును నిలబెట్టి ఈ నీతిమాలిన వానికి ఆ నీతిమంతుల సహవాసాన్ని కలిగించిన దేవదేవునికి నా బ్రతుకంతా ఆయన మాటలు ప్రకటించిన, ఆయన పాదాల చెంత నా ప్రాణాలు విడిచిన ఈ రుణం తీరేది కాదు కదా అనిపిస్తుంది ప్రియులారా. గమనించండి, ఎక్కడో పుట్టిన ఆ రోత జీవితంలో పుట్టిన రూతుకు ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం దొరుకుతుందో, ఎంత గొప్ప ధన్యత దొరికిందో చూడండి. అంతేకాదు ఓ సంవత్సర కాలం గడిచిపోయింది, ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ మనం చూసినట్లయితే 15వ వచనం, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనును, ఇతడు నీ ప్రాణమునోదార్చి ముసలితనమును నీకు పోషకుడని నయోమితో చెప్పిరి. అందుకు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిట నుంచుకొని
వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టిరి. నా మాటలు ముగించక మునుపు ఈ సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు బోయాజు రూతునకు ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుని పేరు ఒబేదు. ఈ ఒబేదును నయోమికి అప్పగించారు. ఇరుగు పొరుగు స్త్రీలు అన్నారు, నయోమి కొరకు కొడుకు పుట్టాడు, నీకు ఇద్దరు కొడుకులు చనిపోయారు, కానీ ఏడుగురు కుమారుల కంటే ఈ మనవడు నీకు ఎక్కువగా అవుతాడని ఆమెను ఆశీర్వదించారు. నేను అనుకుంటున్నాను, ఆ యొక్క బోయాబు దేశంలో ఇద్దరు కుమారులను పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని చచ్చి బ్రతుకుతున్నటువంటి, చనిపోయిన బ్రతుకులో ఉన్న నయోమికి ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించాడు. ఒబేదునిచ్చి ఆమెను కనికరించాడు, ఆమెను ఓదార్చాడు, ఆమెకు మేలు కలగచేశాడు. అంతేకాదు, బ్రతికి చచ్చిన వారికే దీవిని కలిగించేవాడు కాక, చచ్చిన వారైనా ఆ యొక్క ఎలీమెలకు, మహ్లోను, కిల్యోను యొక్క ఆస్తిని విడిపించి వారి పేర్లు సజీవులుగా ఉన్నట్లు చెక్కింపచేసి చనిపోయిన వారికి ఉపకారం చేశాడు. అందుకే నయోమి అన్నది బ్రతికి ఉన్న వారికిని, చచ్చిన వారికిని ఉపకారం చేసిన వాడు బోయాజు. ఈ బోయాజు ఆ నయోమి కుటుంబానికి, మహ్లోను, కిల్యోను, ఎలీమెలకు ఇటు రూతు వరకే మేలు చేసిన వాడుగా ఈ గ్రంథ సారాంశం మనకు తెలియచేస్తుంది. అయితే పరమ బోయాజు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షించబడి బ్రతికిని ఉన్నవారుగా, ఆయన సంఘానికి మేలు చేసేవాడుగా, బ్రతికి చచ్చినట్లు బ్రతుకుచున్నటువంటి, ప్రభువుని ఎరగని అన్య జనాంగానికి మేలు చేసేవారుగా, అటు రక్షణ పొందని వారికి, ఇటు రక్షణ పొందిన వారికి, అటు ఇశ్రాయేలు జనాంగానికి, ఇటు అన్య జనాంగానికి, అందరికీ మేలు చేసే పరమోపకారి, నీతిమంతుడు, ప్రేమామయుడైన పరమ బోయాజు యేసయ్య. అందుకే ప్రపంచం యావత్తు, ప్రపంచంలో ఉన్న అన్ని స్వరాలు యేసుదేవుని స్తుతిస్తాయి, యేసయ్యను పొగుడుతాయి, యేసయ్యను ఘనపరుస్తాయి. 24 పెద్దలు, 4 జీవులు, కోటాను కోట్ల దూతలు, ఇదిగో సమస్తము ఆయనను మహిమపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అటువంటి పరమ బోయాజు యేసయ్య బిడ్డలుగా మన జీవిత కాలం అంతా ఆయనకు రుణపడి ఆయన కృపలో ముందుకు సాగిపోదాం, ఆయన దీవెనలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా దేవా, మీకు స్తోత్రాలు. రూతు గ్రంథాన్ని మేము ధ్యానించడానికి 2:20 నుండి అనేక సంగతులు మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు నాయన. మీరు ప్రకటించిన, మీరు తెలియచేసిన ప్రతి లేఖనాన్ని బట్టి, ప్రతి సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఇదిగో ఆ బోయాజు ఆ కుటుంబముల వరకు మేలు చేశాడు. పరమ బోయాజు ప్రపంచంలో రక్షణ పొందిన వారికి, రక్షణ పొందని వారికి ఉపకారం చేసేవాడుగా, రక్షణ పొందిన వారిని దీవించేవాడుగా, రక్షణ పొందని వారికి రక్షణ ఇవ్వడానికి మీరు ఆహ్వానిస్తూ వారికి మేలు చేసేవారిగా ఉన్నారు. అటువంటి పరమ బోయాజుగా ఉన్న మీ దీవెనలు మా ప్రేక్షకులందరి మీద, మా శ్రోతలందరి మీద ఉంచండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి జీవితంలో నీ గొప్ప రక్షణ ప్రణాళిక నెరవేర్చి వర్ధిల్లు చేయమని మా ప్రభువును, ప్రియరక్షకుడైన యేసు ఘననామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి రాబోయే ఎపిసోడ్లో మరిన్ని సంగతులు, నూతన అంశాలు నేర్చుకున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. సకాలంలో టీవీ దగ్గరకు రండి, మీతో మరికొందరిని తీసుకురండి, దేవుని మాటలు వినడానికి వారిని ప్రోత్సహించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.